నమస్తే, వెల్కమ్ టు టీఎక్స్టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు జ్యోతిష వాస్తు నిపుణులు అలాగే పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈశాన్యం గురించి తెలియజేయండి. ఈశాన్యం గురించి శాస్త్రంలో మనకి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథం, సంస్కృత గ్రంథం, మనకి వాస్తుకి ప్రామాణికం. ఎందుకంటే నేనేదో నోటికి చెప్పేసేయడం కాదు కదా, మహర్షులు మనకేం చెప్పారు, వాస్తుకి సంబంధించినటువంటి మూలాలు మనకేం చెప్పాయి, దాన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్పాలి. కానీ నాకు తోచింది నేను చెప్పకూడదు, అది శాస్త్రీయం కూడా కాదు, తప్పు పూర్తిగా. మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే, ఈశాన్యే దేవతా గృహ అని చెప్పడం జరిగింది శ్లోకం. అంటే ఈశాన్యంలో దేవతా గృహం కట్టుకో. చాలామంది ఈ మధ్యకాలంలో తెలియక ఈశాన్యంలో బరువు అయిపోతుంది అంటూ ఉంటారు. అలా ఏమి ఉండదండి. ఈశాన్యంలో బరువు ఎప్పుడవుతుందంటే, అక్కడ మొత్తం సామాన్లు పెడితే బరువు అవుతుంది. పూర్తిగా తీయకుండా సామాన్లు పెట్టేసి అంతవి, లేకపోతే గట్లు కడితే బరువు అవుతుంది. చాలామందికి తెలియక ఏమనుకుంటుంటారు అంటే, ఈశాన్యంలో కారు పెట్టకూడదేమో, ఎందుకంటే ఇప్పుడు తూర్పు ఇల్లుందనుకోండి, ఈశాన్యం వదులుకుంటారు కారు పెట్టడానికి. అమ్మో కారు బరువు అయిపోతుందేమో, బండి బరువు అయిపోతుందేమో అనుకుంటారు. తీసేసి మరలా అక్కడ నుంచి జరిపేవి మళ్ళీ తీసుకొచ్చి పెట్టే వాటిని బరువుల కింద తీసుకోవడానికి వీల్లేదు. ఓకే. అయితే ఈశాన్య దేవత గృహ అనేటువంటి శ్లోకం ఉంది కాబట్టి మనకు అక్కడ భగవత్ సంబంధించినటువంటి గుడి కట్టుకోవాలి. ఇవాళ రేపు కొన్ని నెలల్లో కుదరదు, ఈశాన్యంలో ద్వారం వస్తుంది ఒకసారి, అప్పుడు తూర్పు మధ్యలో పెట్టుకుంటారు. అంటే కిచెన్ పక్కన పెట్టుకుని ఉంటారు, అదేం తప్పేం కాదు. కాకపోతే అలా పక్కన పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఈశాన్యం వైపు మీ ఇంటికి, ఇప్పుడు ఇందాక నేను మీకు ఒక వీడియోలో చెప్పాను, ఏది ఇలా ప్లాన్ తీసుకొని నీట్గా ఈశాన్యం ఎక్కడుందో కనిపెట్టుకోవాలి. ఎందుకంటే నార్త్ డిగ్రీస్ టిల్ట్ అవుతాయి కాబట్టి ఈశాన్యం మనకి ఒక్కోసారి వస్తే ఇటు వచ్చేస్తుంది, లేకపోతే ఒకసారి అటు తిరగవచ్చు. ఎగ్జాక్ట్లీగా పాయింట్ మీరు తెలుసుకొని అక్కడ మీ ఇష్ట దైవం, మీ కులదైవం ఎవరో ఒకరు ఉంటారు కదా, మీ వంశపారపర్యంగా ఒక దైవం ఉంటుంది, దాని ఫోటో ఖచ్చితంగా అక్కడ పెట్టి, అక్కడ ఒక గోడకి ఒక చిన్న చెక్క లాంటిది కూడా అక్కడ వచ్చింది, దీపం పెట్టడానికి, లేకపోతే ఒక అగరబత్తి వెలిగించడానికి, ఒక చిన్న ప్రసాదం పెట్టడానికి ఒక చిన్న గిన్నె అయినా పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే, అసలు అక్కడ ఎందుకు పెట్టుకోవాలి, ఏమి ఎక్కడ పెడితే అక్కడ పెట్టవచ్చు కదా, దేవుడు సర్వాంతర్యామి కదా, ఎక్కడైనా ఉండొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు, అది అనిపించాలి కూడా. అదేంటి అక్కడ ఎందుకు పెట్టాలి అంటే, శాస్త్రంలో మనకి ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మన బాడీ ఉంది కదా, మన బాడీలో మొత్తం మాంసం ఉద్దే, కన్ను మాంసం ఉద్దే, చెవి మాంసం ఉద్దే, ముక్కు మాంసం ఉద్దే కదా. మరి కళ్ళేమో చూస్తుంది, ముక్కేమో వాసన చూస్తుంది, నోరేమో తింటుంది, చెవేమో వింటుంది. ఇది మాంసం ముద్దతోనే తయారైంది, ఇది మాంసం ముద్దతో తయారైంది. ఇది ఎందుకు చూస్తుంది, ఎందుకు వింటుంది, దాని ప్రక్రియ, దాని లోపల ఉన్నటువంటి సైంటిఫిక్గా భగవంతుడు డిజైన్ అలా చేయబడ్డాడు కదా. అదేంటండి మాంసం ముద్దే ఎలా చూస్తుంది అనిపించవచ్చు మీకు కదా, అలా డిజైన్ చేయబడింది అది చూడడానికి. ఆ కాంతి పడితే, ఆ కాంతి రిఫ్లెక్ట్ మన కంటిలో పడితే దాన్ని చూసేటువంటి తత్వం కన్నుకు ఉంది, ఇది వినడానికి ఉంది, ఇది వాసన చూడడానికి ఉంది. లోపల రకరకాల ఆర్గన్స్ రకరకాల పనులు చేస్తుంటాయి. ఎలా అయితే మన బాడీలో ఒక్కొక్క పని ఒక్కొక్క ఆర్గన్ ఎలా చేస్తూ ఉంటుందో, మన గృహంలో కూడా ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవతా స్వరూపం ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. ఇక్కడ శాస్త్రంలో దితి సికి, దీంతోపాటు ఇంకో ముగ్గురు దేవతలు ఉంటారు అక్కడ. ఈ దితి సికి అంటే ఎవరంటే, ఈ సికి అనేటువంటిది ఏదైతే ఉందో దీని పని ఏమిటి అంటే, మనము చూడండి ఇప్పుడు మనం ఒక ఫోన్ ఫోన్ ఉంది మన దగ్గర ఉదాహరణకి, ఈ ఫోను మీకు ఫోన్ చేయాలనుకుందాను నేను, అమ్మా ఈరోజు మనం షూటింగ్ అనుకున్నాం 7 గంటలకా 8 గంటలకా అడగడానికి ఫోన్ చేయాలి అన్నప్పుడు మనకేంటి, మీ దగ్గర నా దగ్గర ఫోన్ ఉంటే సరిపోదు, ఈ ఫోన్ని కనెక్ట్ చేయడానికి అందులో సిమ్ కార్డ్స్ ఉండాలి, టవర్స్ పనిచేయాలి, శాటిలైట్ పనిచేయాలి, మరలా మీ దగ్గరకు వచ్చే శాటిలైట్ పనిచేయాలి, అది టవరు పనిచేయాలి. అప్పుడు ఈ కనెక్టివిటీ ఉంటే ఈ రెండు ఫోన్లు మాట్లాడుకోగలుగుతాం ఫోన్ ద్వారా కదా. అది ఎలాగో మీరు భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి సికి దేవత ఉపయోగపడుతుంది. ఈశాన్యంలో ఉన్న సికి అనే దేవత ఏం చేస్తుందంటే, మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చూడండి మీరు ఒక 10 ఆప్షన్స్ ఉన్నాయి, 10 ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు. అంటే ఉదాహరణకి మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వబోతుంది, 10 ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాగా, ఒకటి మీరు ఓన్గా ఏదైనా కన్సల్టేషన్ చేసుకోవడము, లేకపోతే ఇంకోటి దగ్గరికి జాబ్ చేయడము, లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్, ఇంకో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 10 ఆప్షన్స్లో
ఫ్రెండ్స్ ఫాదర్ మదర్ ఫాదర్ వీళ్ళందరూ ఒక్కొక్కటి చెప్పారు, కానీ భగవంతుడు వచ్చేది నువ్వు కరెక్ట్ ఇది నీకు కరెక్ట్ అని చెప్తే మీరు ఏది పాటిస్తారు? భగవంతుడు వచ్చి చెప్తే ఈ పదింట్లో భగవంతుడు వచ్చి చెప్తే ఏది పాటిస్తారు? భగవంతుడు చెప్పిందే చేస్తాము, పాటిస్తాం కదా కదా. ఈశాన్యంలో సిక్కి అనే దేవత ఏం చేస్తుందంటే మీ ఆలోచనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది, భగవంతుడి అనుగ్రహాన్ని మన దగ్గరికి చేరుస్తుంది. అంటే మనం తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జాక్ట్లీగా భగవంతుడితో అనుసంధానం జరుగుతూ ఉంటుంది. ఈ సిక్కి అనే దేవత ఉన్న దగ్గర కనుక మనం పూజ చేస్తూ ఉంటాయి. మనకు చూడండి, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారు ఉంటారు, మీరు టెంపుల్లో కూర్చున్నప్పుడు కానీ ఆలోచిస్తూ లేదా పూజా గదిలో కూర్చున్నప్పుడు కానీ మనకు ఒక కరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయ్యి ఒక స్థితిలోకి వెళ్తాం మనం. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? ట్రాన్స్లోకి వెళ్తాం. ఎందుకంటే భగవంతుడితో సంబంధం పెడుతుంది సిక్కి, సిక్కి అనే దేవత. అప్పుడు మనకేమవుతాయి, కన్ఫ్యూజన్స్ పోతాయి. ఫస్ట్ మనం ఏదైతే పనిచేద్దాం అనుకుంటున్నామో కన్ఫ్యూజన్ అనేటువంటిది పోయి ఎస్ ఇది నాకు కనెక్ట్ అవుతుంది అంటే భగవంతుడు మనకు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో మనకు ఒక క్లారిటీని ఇస్తాడు. ఆ సబ్కాన్షియస్ మైండ్లో క్లారిటీ ఇచ్చేటువంటి దేవతా స్వరూపం ఏదైతే ఉందో అదే సిక్కి. అందుకే ఈశాన్యంలో మనకి పెట్టుకోమని చెప్తారు, పూజ గది ఈశాన్యంలో ఉండాలి. గురుగారు, మీ ఎక్స్పీరియన్స్లో మీరు బాగా ఫేస్ చేసింది ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏదైనా క్లయింట్కి చూసి ఎగ్జాంపుల్ అంటున్నారు, మంచి ప్రశ్న వేశారు, చెప్తాను చూడండి. ఒక ఇంట్లో వాళ్ళకి పాపం తెలియదు, ఇప్పుడు మీకు డిగ్రీస్ అన్నాను కదా, ఆ డిగ్రీస్ విషయంలో చెప్తూ మీకు చెప్తాను. వాళ్ళకి ఏమైందంటే ఇల్లు ఇలా ఉంది, ఈశాన్యం వాళ్ళకి 345 డిగ్రీలు తిరిగింది, ఇలా తిరిగింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇలా తిరిగి ఇక్కడ ఒక గది ఉంది, అక్కడ ఈశాన్యం కదా, నార్మల్గా అక్కడ ఈశాన్యం చూసుకుంటాం కదా, అక్కడ ఏ బరువులు పెట్టలేదు, ఇక్కడ ఉన్న గదిలో మాత్రం మొత్తం తీసుకొచ్చి స్టాక్ పెట్టేశారు, పెట్టేసి తాళం వేసేసారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు నాకు దగ్గరికి నన్ను కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మేము ఏమి ఆలోచించాలన్నా అర్థం అవ్వట్లేదు మాకు, మైండ్ పని చేయకుండా ఉంది, ఏం చేయాలి? అక్కడ ఏం మైండ్ పని చేయట్లేదు సార్, బిజినెస్ ఏమో ముందుకెళ్ళట్లేదు, మాకు మైండ్ పని చేయట్లేదు, ఏ పని చేయాలని మైండ్ పని చేయట్లేదు. అంటే నేను ఏమన్నా ఏమంటే, మీరు ఈశాన్యంలో, ఎందుకంటే ఈశాన్యం శిరస్సు భాగం అంటారు, ఈశాన్యంలో మీరు ఏమైనా బరువులు పెట్టారా? ఏం లేదు సార్, మా ఈశాన్యం, అయ్యో మాకు తెలుసు సార్, వాస్తే ఈశాన్యంలో ఏ బరువులు పెట్టలేదు, క్లీన్గా ఉంది, కావాలంటే మీరు చూడవచ్చు, ఒక ఫోటో పంపించారు నాకు. ఈశాన్యంలో బరువులు లేవు. మీకు ఎన్ని డిగ్రీలు తిరిగింది అంటే మనకు తెలియట్లేదు, ఎన్ని డిగ్రీలు తిరిగింది ఏంటి సార్, సార్ ఒకసారి రా అంటే కన్సల్టేషన్, ఫైన్. అమ్మవారి అనుగ్రహం ద్వారా వాళ్ళ ఇంటికి కన్సల్టేషన్కి వెళ్ళాం. వెళ్తే డిగ్రీస్ పెట్టి చూస్తే 345 డిగ్రీస్ ఉంది అది. అప్పుడు ఏమైపోయింది, ఇక్కడ ఈశాన్యం అనుకున్న తూర్పు మధ్యలోకి వచ్చేస్తుంటే తిరిగి ఇటు తిరిగిపోయిందిగా. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది ఈశాన్యం, మీకు 340 డిగ్రీస్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది, ఈస్ట్ సెంటర్లోకి వచ్చేస్తుంది. వీళ్ళు అనుకున్నది ఇక్కడ ఈశాన్యం, కానీ అది తిరిగి వెళ్ళడం వల్ల ఇక్కడ వచ్చేసింది. అక్కడ రూమ్ పెట్టి తాళం వేసేసారు, ఈశాన్యంలో అన్ని చెత్త అంతా వేసేసారు, తాళం వేసేసారు. అప్పుడు ఈశాన్యం ఇదైంది, అది అవ్వలేదు తిరగడం వల్ల. శిరస్సు భాగం కదా, ఆలోచన స్థానం కదా, లాక్ చేశారు, చెత్త అంతా వేసేసారు. ఈశాన్యంలో బరువు ఉంది, చెత్త ఉంది, అయ్యో ఇది తీయండి అంటే అది ఎందుకు ఈశాన్యం వద్దు అంటారు, వాళ్ళకి తెలియదు కదా. లేదండి నేను వాళ్ళకు ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశా, ఇది డిగ్రీసు ఇలా ఉంటుంది, మీది ఇలా తిరిగింది, అందుకని ఇక్కడ చూసుకోండి. దెన్ వాళ్ళు ఎప్పుడైతే అక్కడ మొత్తం చెత్త మొత్తం తీసేసి ఎక్కడైతే స్టోర్ రూమ్ పెట్టుకోవాలి అక్కడ పడేసి, ఇంకోటి ఏంటంటే ఎక్కడ పొరపాటును కూడా మన ఇంట్లో చెత్త అనేది ఎక్కువగా ఉండకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఏం చెప్పమంటారా, ఇంట్లో ఎప్పుడో పాతకాలం పెట్టెలు, పాతకాలంలో ఉన్నటువంటి బట్టలు అన్ని స్విచ్ఇంట్లో పెట్టుకోవాలి. అసలు మన జీవితంలో వాటిని బయటికి తీయం, అటకి మీదే ఉంటాయి, మనం పుట్టినప్పటి నుంచి ముసలైపోయేదాకా అటకి మీదే ఉంటాయి, ఒక్కసారి కూడా వాటిని తీయం. పండగలకు వచ్చినప్పుడు తీస్తారు, బూజు దులుపుకుంటే మళ్ళీ అక్కడ పెట్టేస్తారు. అలాగ అస్సలు వాడని వస్తువులు ఇంట్లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అస్సలు ఇంక మనం వాడమనుకున్నా ఉండకూడదు. చెత్త ఎంత పేరుకుంటూ ఉంటే మనకి ఒంట్లో ఫ్యాట్ ఎంత పెరుగుతూ ఉంటుంది ఒకటి. రెండవది ఏమవుతూ ఉంటుందంటే అనవసరమైన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఏం చేశారు, ఆలోచన స్థానంలో తీసుకెళ్ళి పెట్టారు, అది తీసేసాక వాళ్ళకి ఫ్రీ అయింది మైండ్, ఎస్ సార్ ఇప్పుడు నాకు ఫ్రీగా ఉంది అన్నాడు ఆయన. అంటే మనం చిన్నదే ఇక్కడ ఏమైనా మనం దేనైనా కూలగొట్టామా? ఏం కూలగొట్టలేదు, ఏం చేయలేదు. పెట్టకూడని వస్తువు పెట్టకూడని ప్రదేశంలో తెలుసుకోకుండా డిగ్రీస్ చూసుకోకుండా పెట్టేశారు, అది ఈశాన్యం కాదనుకున్నారు, అది ఈశాన్యమైంది.
అప్పుడు వాళ్ళు మైండ్ ఫ్రీ అయింది. అది అట్లా తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, మంచి ఎగ్జాంపుల్తో మంచి సజెషన్స్తో వాళ్ళకి మంచి చేశారు, మాకు క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. శ్రీమాత్రే నమః.